కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఈరోజు బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి అయిన శ్రీ కొన్నిగిరి నీలకంఠం గారు ఆదోని 1వ వార్డులో పర్యటించారు. మాదిగల నాయకుడైన శ్రీ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా కొన్నిగిరి నీలకంఠ గారు బాబు జగ్జీవన్ రామ్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ కొన్నిగిరి నీలకంఠ అన్నగారు ఇక్కడికి విచ్చేయడం రావడం జరిగింది. అంటే మునుపు మనం బాబు జగ్జీవన్ రావు గారి గురించి చెప్పుకోవాలంటే సమయం పట్టదు. అయితే కూడా నేను కూడా ఒక 2 నిమిషాల్లో చెప్పి పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా. భారతదేశంలో దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా వినిపించినటువంటి మహానేత బాబు జగ్జీవన్ రావు గారు. దళితుల అభ్యున్నతి కోసం కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద తన వాణిని తనదైన శైలిలో వినిపించినటువంటి మహానేత గారు జగ్జీవన్ రావు గారు. ఆయనని మనమందరం కూడా ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జడల్లో నడవలసినటువంటి అవసరం ఎంత. ఎస్సీ మోర్చా నగర అధ్యక్షులు, నగర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి పరమేశ్ గారు ఉన్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా ఆదోని అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కొన్నిగిరి నీలకంఠ అన్న గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ నాయకులు ఎరుతున్న వాళ్ళ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ గారికి పూలమాల వేసి ఘనంగా మనం ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాం. జగ్జీవన్ రావు గారి ఆధ్వర్యం గురించి కొన్ని విషయాలు ఈ సందర్భంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దళితుల అభ్యున్నతకు పాటుపడిన ఏకైక వ్యక్తి మన బాబు జగ్జీవన్ రామ్ గారు. అలాగే తన పనితనంతో ప్రతి ఒక్క శాఖలో, అంటే ఎప్పుడైతే 23 ఏళ్ళకే రాజకీయ తేంగటం చేశాడో అప్పుడే కొన్నిగిరి బీజేపీ నాయకుడైన కొన్నిగిరి నీలకంఠ అన్న గారు మన ఏరియాకి వచ్చారు. ఆయన ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన గురించి కొన్ని మాటలు చెప్పి చెప్పాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ కర్నూలు పార్లమెంటు ఆదోని అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా కొన్నిగిరి నీలకంఠైన నేను ప్రచారంలో భాగంగా ఈరోజు ఈ వీధుల్లో పర్యటన చేస్తూ, అదేవిధంగా మహానుభావుడు స్వర్గీయ శ్రీ బాబు జగ్జీవన్ రావు యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు కార్యకర్తల యొక్క ఆహ్వానం మేరకు నేను ఈరోజు ఈ యొక్క జయంతి వేడుకల్లో పాల్గొనడం జరిగింది. నా యొక్క ప్రచారం ఈరోజు వాడవాడలా ప్రతి గ్రామంలో కూడా ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఈ ఆదోనికి పట్టినటువంటి దారిద్ర్యాన్ని వదిలించుకొని సమాజాన్ని అభివృద్ధి వైపు అడుగులు వేస్తామని చెప్పి తీర్మానిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భాన్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈరోజు బాబు జగ్జీవన్ రావు యొక్క జయంతి సందర్భంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఆయన యొక్క జయంతి రోజు కాకతాళీయంగా 111 అంకే నా యొక్క బ్యాలెట్ బాక్స్లో కూడా కల్పించినటువంటి నా సంఖ్య కూడా 1. కాబట్టి వారి యొక్క ఆశీర్వాదాన్ని నేను పొందుతూ ఈ యొక్క ప్రచారంలో ముందుకు ఇంకా ఉత్సాహంతోనే ముందుకు వెళ్తానని చెప్పి వారి సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటాను. అలాగే సార్, మన పార్థసారథి అయిన ఎంపీగా పోటీ చేసిన పార్థసారథి మన ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మెజారిటీ ఒక ఓన్లీ ఎస్సీల కోటే ఉందన్నారు. ఎస్సీల మెజారిటీ దండిగా ఉందన్నారు. మరి ఈ ఎస్సీ మెజారిటీ ఉందని తెలుసు కూడా మా యొక్క ఈ ఎస్సీలో ఒక రిజర్వేషన్ ఎందుకు నిలబెడుతున్నారు సార్? చాలా ఆయన వస్తే ఎస్సీ రిజర్వేషన్ ఖచ్చితంగా చేస్తామని చెప్పారు, అది ప్రజలు నమ్మొచ్చా? వాస్తవంగా ఈ యొక్క సమస్య అటు పెద్దది కాదు, ఇటు చిన్నది కాదు. కానీ ఎస్సీలు కోరుకుంటున్నారు సబబు, వాళ్ళు న్యాయమైనటువంటి కోరికను కోరుతూ ఉన్నారు. నేను ఈ సందర్భం ఒకటే తెలియజేసుకుంటున్నా, 70 ఏళ్ల పాటు పరిపాలించే ఈ నాయకులను ఏ సమస్య వచ్చినా దాన్ని నానబెట్టడము అవకాశం తగినట్టు ఎల్టికల్కి వాడుకుంటున్నారు తప్ప ఈ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా లేరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకుంటే ఒక వాటర్ వరకు తీసుకుంటే
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సందర్భంలో తెలంగాణ ఉన్నట్టు 7 ముంపు గ్రామాలని ఆర్డినెన్స్ పాస్ చేసి నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్లో కలిపారు. లేకపోతే పోలవరం ఒక అడుగు కూడా ముందు పడేది కాదు, అక్కడ హైకోర్టు అయ్యేది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎస్సీల గురించి కూడా మేము ఖచ్చితమైన స్పష్టమైన హామీ ఇచ్చాము. ఈ యొక్క హామీలో ఏం బాగుంటున్నాం అంటే ఏదైనా కానీ సమస్యను పరిష్కరించాలి, నానబెట్టే ఉద్దేశం లేదు. మాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీలు ఉన్నట్టు నువ్వు చెప్పావు కాబట్టి ఈ యొక్క సమస్యని మేము పరిష్కరిస్తాము. ఎందుకంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఇన్ని రోజులు మిమ్మల్ని పాలకులు వాడుకున్నారు, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అనేక మంది మీ నాయకులు కూడా ఒక్కొక్క పార్టీ దగ్గర పోయి పార్టీని తాకట్టు పెట్టి వాళ్ళు చెప్పినట్లు మీరు ఓట్లు వేసినారు, కానీ ఎవరు కూడా పరిష్కరించలేదు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉంటే నాయకుల మీద విశ్వాసం వ్యక్తపరచుకోండి. ఇది ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. ఈ సమస్యను మీరు అడిగే సమస్య కూడా న్యాయమైన సమస్య. కేంద్రంలో బిల్లు పెడితే మీరే దాన్ని నిలబెడుతున్నారని చెప్తున్నారు అపోజిషన్. మీరు వాస్తవరకు అపోజిషన్ పార్టీ అంటే ఎవరు? అపోజిషన్ పార్టీ అంటే ప్రతి ఒక్కటి వస్తుంది. చెప్పండి, ఆంధ్రాలో ఉన్న అపోజిషన్ పార్టీ, సెంట్రల్ ఉన్న అపోజిషన్ పార్టీ, నువ్వు చెప్తున్న అపోజిషన్ పార్టీ అంటే ఎవరు? ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ చెప్పండి, ఏదన్నా ప్రజలకు స్పష్టంగా తెలియాలి. అపోజిషన్ పార్టీ అంటే ఈ పార్టీ అని నేను చెప్పలేను. అపోజిషన్ పార్టీ ప్రతి ఒక్కటి భారతదేశం అపోజిషన్ పార్టీ లేదు. ఫస్ట్ మీరు తెలుసుకోవాలి, అపోజిషన్ పార్టీ యొక్క స్థాయి ఉన్నటువంటి వాళ్ళు కూడా లేరు భారతదేశంలో. ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ పార్టీ వినండి, ఇక్కడ ఉన్న అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్ వ్యతిరేకం ఎస్సీ వాళ్ళకి చెప్పండి, టీడీపీ వ్యతిరేకం నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఆ రెండు పార్టీలు కూడా మిమ్మల్ని వాడుకొని ఎటువంటి న్యాయం చేయలేదు. మేము అడుగుతా ఉన్నాం ఒకసారి రిక్వెస్ట్గా, మాకు ఒక అవకాశం ఇవ్వండి, మేము పరిష్కరిస్తాం. ఈ అపోజిషన్ బట్టి కళ్ళబొల్లి మాట్లాడి ఇంతవరకు 3 సంవత్సరాలు గడిచారు కదా, మంచిది వదిలేసేయండి. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఇంకోండి మాకు అవకాశం ఇవ్వండి, మేము సమస్యను పరిష్కరిస్తాం. విజయవాడలో కొంతమంది పెద్ద మనుషులు కూడా మాట్లాడడం జరిగింది, వారు నాకు పూర్తి వివరణ కూడా ఇచ్చారు, ఈ విధంగా నష్టపోతున్నాం మేమని చెప్పి. నిజంగా అయితే వాస్తవంగా మీరు అడిగేటటువంటి కోరికలు ఏదైతే ఉందో న్యాయపరమైనవి మేము అంగీకరిస్తున్నాం. కాబట్టి మేము మాట ఇస్తున్నాం, భారతీయ జనతా పార్టీ చెప్పిన మాట చేసి చూపిస్తాం. వదిలే ప్రసక్తి లేదు, వేరే పార్టీ లాగా ఎలక్షన్స్ ముందు తర్వాత చెప్పే ప్రసక్తి లేదు. కాబట్టి తమ్ముడు గుర్తుపెట్టుకో, ఈరోజు మా దెబ్బకి అపోజిషన్ పార్టీ లేకుండా ఉంది దేశంలో. ఎందుకు ఆ విధంగా మనం పనిచేస్తున్నాం? సబ్కా సాత్ సబ్కా వికాసం ఎంతో నిండిపోతున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం నిజంగా పనిచేస్తున్నట్టు ఏదైనా పార్టీ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. గరిబీ అటావు అని ఇందిరాగాంధీ చెప్పింది, రాజీవ్ గాంధీ గరిబీ అటావు అన్నాడు, సోనియా గాంధీ కూడా గరిబీ అటావు అన్నాడు. మా గరిబీ అక్కడే ఉంది, కానీ వీళ్ళు మాత్రం గరిబీ నుంచి లాభం పొందారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆయన పదవి కాలంలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి బడుగు బలైన వరకు ఎన్ని సేవలు చేస్తున్నారు, ముద్ర లోన్లు ఉన్నారు, ఎస్టీ లోన్లు ఇస్తున్నారు, ఈరోజు యువతకు పని చేసుకోవడానికి లోన్లు కూడా ఇస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఎప్పుడు కూడా ఇంత చక్కటి ప్రభుత్వం లేదు కాబట్టి ఈరోజు విపక్షాలన్నీ ఏకమై మనల్ని దూషించే ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రజలు ఈరోజు మార్పు కోరుతున్నారు. ఈ ఆదోని కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆదోని గురించి మనం ఆలోచించాలి. ఇన్ని సంవత్సరాలైనా మీనాక్షి నాయుడికి 15 సంవత్సరాలు ఇచ్చాం, సాయి ప్రసాద్రెడ్డి గారు 10 సంవత్సరాలు ఇచ్చారు, మీరు కనీసం మంచి నీళ్ళని ఇచ్చారా ప్రజలకు అని అడుగుతున్నా. ఈరోజు అదే సెంట్రల్ గవర్నమెంటు అమృత్ పథకం కింద ఎస్సీ వార్డుల్లో బీసీ వార్డుల్లో ఎక్కడైతే బ్యాక్వర్డ్ ఉన్నారో ఆ ఏరియాల మొత్తం మీద అమృత్ పథకం కింద మేము పైప్ లైన్ వేసి 200 రూపాయలకి కనెక్షన్ ఇచ్చి ఏర్పాటు చేసినాం. కాబట్టి ప్రజలారా విశ్వసించండి, రాబోయే రోజుల్లో మనం అందరం మన భవిష్యత్తు కోసం మన తరాలు బాగుండాలన్న మనం ఒకసారి భారతీయ జనతా పార్టీలోని కమలం పువ్వుకు ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన పార్థసారథి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, ఆయన ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా చేశామని మాట ఇచ్చారు, ఆయన చేయగలరా సార్? మంచి క్వశ్చన్ తమ్ముడు. ఆయన ఒకసారి ఆలోచించాలి, ఆయన స్థాయి ఈరోజు ఎంపీకి పోటీ చేస్తున్నాడు. ఈరోజు ఏ నిర్ణయాలు ఆర్డినెన్స్ తీసుకురావాలన్నా కానీ పార్లమెంట్లో బిల్ పాస్ కావాలి. కాబట్టి మీరందరూ కూడా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే ఈరోజు పార్లమెంట్లో మన వ్యక్తిని పంపాలి. పార్లమెంట్ పోతే కానీ మన గొంతు ఉండదు, ఎందుకంటే పార్లమెంట్ స్థాయిలో వాళ్ళు మాత్రం చర్చ చేయగలుగుతారు. మనం కింది స్థాయిలో ఉన్న వాళ్ళు ఉద్యమాలు చేయగలం, ధర్నాలు చేయగలం, కానీ పార్లమెంట్లో వాయిస్ వినిపించాలంటే ఇటువంటి పార్లమెంట్ అభ్యర్థులు మనం గెలిపించినట్లయితే మన వాయిస్ వినిపిస్తుంది. కాబట్టి ఆయన చెప్పిన మాట వాస్తవమే, ఖచ్చితంగా ఆయన గెలిపించినట్లయితే మన పార్లమెంట్లో మనం చెప్పిన మాట పార్లమెంట్లో వినిపిస్తాయి. కాబట్టి ఇదే ముందుకు పోండి. అదేవిధంగా మీరు ఆలోచన చేయాలి, ఈరోజు ప్రధానమంత్రి గారిని మనం గెలిపిస్తుండేది, మన లాంటి కోరికలు మనం గెలిపిస్తున్నామని చెప్పి ఆలోచిస్తాం. కునిగిరి నీలకంఠ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆదోని అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి. నీలకంఠ నాయకత్వం 24 న్యూస్.
మారిన.